नमस्ते वेलकम टू मूवी मुद्रा मुंदुगा हेडलाइंस जेजम्म पात्र मिस चेसुकुन्नानी फील अवुतुन्ना नटी अरुंधति चित्रंलो हीरोइन गा मोदट तन्ने संप्रदिंचारु अंटुन्ना अलनाटी अंदाल तार प्रेम राजमौलिनी मास्टर स्टोरी टेलर गा वर्णिंचिन बालीवुड युव नटी आयनतो पनि चेयडं अंटे स्कूल कु वेल्लडंतो समानमनि अंटुन्ना आलिया भट्ट समंत पात्रनु तीर्चिदिद्दंलो तडबडिन गुणशेखर విడుదలైన అన్ని కేంద్రాల్లో నెగటివ్ టాక్ తెచ్చుకున్న శాకుంతలం ఫైటర్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న బాలీవుడ్ నటుడు తేజ్పూర్ ఎయిర్ బేస్ లో శిక్షణ తీసుకుంటున్న హృతిక్ రోషన్ ఏజెంట్ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ విడుదల చేసిన చిత్ర యూనిట్ డినో మోరియా ద గాడ్ క్యాప్షన్ తో విడుదలైన ఫస్ట్ లుక్ మూడోసారి కరోనా సోకి ఆసుపత్రి పాలైన పోసాని కృష్ణ మురళి ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ గా ఇటీవల పదవి బాధ్యతల స్వీకరణ మరో కొత్త సినిమాకు కమిట్ అయిన మెగాస్టార్ बिंबिसार डायरेक्टर वशिष्ठ तो कोत्त सिनेमा को ग्रीन सिग्नल इच्चिना चिरंजीवी कंडल वीरुडु तो लव अफेयर पै क्लारिटी इच्चिना ब्यूटी सलमान को पेद्द अभिमाने तप्प डेटिंग अंत रोमर अन्न पूजा हेग्डे अनुष्का शेट्टी प्रधान पात्रलो नटिंचिना अरुंधति सिनेमालोनी ई पात्रकु मोदट डायरेक्टर तन्ने अडिगारनी ताजागा इच्चिना ओ इंटर्व्यूलो नत्ति प्रेम तेलिपारु पात्र नच्चिनप्पटिकी कन्नडलो बिजीगा उंटं वल्ल तानु दीन्नि वदुलुकोवाल्सि वच्चिंदनि आमे विवरिंचारु దర్శకుడు కోడి రామకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది ఆయన తెరకెక్కించిన దేవితో నాకు తెలుగునాట మంచి గుర్తింపు వచ్చింది ఆయనే నాకు తెలుగు నేర్పించారు అరుంధతి సినిమా అనుకున్నప్పుడు జేజమ్మ పాత్ర కోసం ఆయన నన్ను సంప్రదించారు వరుసగా కొన్ని రోజుల పాటు డేట్స్ అడిగారు అదే సమయంలో నేను కన్నడలో పలు సినిమాలు చేస్తున్నాను దానివల్ల డేట్స్ సర్దుబాటు చేయడం వీలు పడలేదు ఆ పాత్ర ఆమెకు రాసిపెట్టి ఉంది అని ప్రేమ వివరించారు కెమెరా ముందు కనిపించడం కోసం ఏదో ఒక పాత్రను పోషించడం నాకు ఇష్టం లేదు వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనుందని ప్రేమ వెల్లడించారు బాహుబలి త్రిబులర్లతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి తన ప్రతిభతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఆయన తాజాగా మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు దీంతో అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు చెప్తున్నారు ఈ సందర్భంగా ఆలియా భట్ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళిపై ప్రశంసలు గురిపించారు మొదటిసారి రాజమౌళిని బాహుబలి ప్రీమియర్ లో కలిశాను ఆ సినిమా చూస్తున్నంత సేపు ఆశ్చర్యపోయాను ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించాలి అని కోరుకున్నాను త్రిబులార్ తో నా కోరిక తీరింది ఆయన దగ్గర పని చేయడం అంటే స్కూలుకు వెళ్ళడంతో సమానం ఎన్నో మంచి విషయాలు కొత్త అంశాలు నేర్చుకోవచ్చు నేను ఆయన్ను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తాను ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరు అని చెబుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు ఆలియా భట్ శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు సమంత శక్తి వంచన లేకుండా శ్రమించింది కానీ ఆ పాత్ర ఆమెకెందుకో అంతగా సెట్ అవలేదు అనిపిస్తుంది తన సొంత డబ్బింగ్ కూడా అంతగా ఆకట్టుకోదు భావోద్వేగభరిత సన్నివేశాలను మాత్రం తన అనుభవంతో పండించే ప్రయత్నం చేసింది సామ్ దుష్యంతుడి పాత్రకు తగ్గ రూపం దేవమోహన్లో ఉంది కానీ ఆయన నటన సహజంగా లేదు నిజానికి ఆ పాత్రకు కాస్త ఫేమ్ ఉన్న నటుడిని తీసుకొని ఉంటే సినిమాకు మార్కెట్ పరంగా కలిసొచ్చేది దుర్వాస మహర్షి పాత్రకు మోహన్ బాబు నిండుతనం తెచ్చారు ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా అందర్ని ఆకట్టుకుంటారు సచిన్ అనన్య మధుబాల జిషు సేన్ గుప్తా ఇలా తెరపై లెక్కకు మిక్కిలి పాత్రలు కనిపిస్తాయి కానీ ఏది గుర్తుంచుకునే స్థాయిలో ఉండదు పతాక సన్నివేశాల్లో అల్లు అర్హ నటన ఆమె పలికే సంభాషణలు ముచ్చటగొలుపుతాయి అందరికీ తెలిసిన శాకుంతల దుష్యంతల ప్రేమ కథను తెరపై ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో గుణశేఖర్ ఆకట్టుకోలేకపోయారు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సింది మణి శర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది వార్ తర్వాత మరో భారీ విజయం కోసం శ్రమిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ ఆయన తాజా చిత్రం ఫైటర్ భారీ అంచనాల మధ్య రూపొందుతుంది
ఎందుకంటె పటాన్ లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ నుంచి వస్తున్న చిత్రం ఇది దీంతో పటాన్ ను మించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు ఆయన ఇందులో ఫైటర్ జెట్ పైలట్ గా నటిస్తున్నారు హృతిక్ అందుకోసం నిజమైన ఫైటర్ జెట్లతో చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తుంది దీంతో ఫైటర్ జెట్ నడపడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హృతిక్ ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి ముందు ఆయన తేజ్పూర్ ఎయిర్ బేస్ లో శిక్షణ ప్రారంభించారు అసమ్ షెడ్యూల్ మొదలు కావడానికి ముందు ఫైటర్ జెట్ పైలట్లతో కలిసి సమయం గడుపుతున్నారు హృతిక్ వాళ్ళు ఎలా పని చేస్తారు నడపడంలో ఎలా వ్యవహరించాలి లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు చాలా ప్రశ్నలు వేస్తూ ప్రత్యేకంగా నోట్స్ కూడా తయారు చేసుకుంటున్నారు అని చెప్తున్నాయి ఫైటర్ చిత్ర వర్గాలు దీపిక పదుకొనే నాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో రానుంది हीरो अखिल अक्किनेनी स्टाइलिश डायरेक्टर सुरेंदर रेड्डी कॉम्बिनेशन रूपोंदुन्ना पैन इंडिया प्रोजेक्ट एजेंट पलूर प्रमुख नटी नटुलु कीलक पात्रलो नटिस्तुन्ना ई चित्रंलो अखिल सरसन साक्षी वैद्य हीरोइन गा नटिस्तुंदी मलयाल सूपर स्टार मम्मूटी कीलक पात्रलो कनिपिंचुतुन्नारु गुरुवारं ई चित्रं नुंची विडुदलैन रामकृष्ण लिरिकल सांग अंतकु मुंदु विडुदलैन रेंडु पाटलु मादरिगाने मंची स्पंदन्नु राबट्टुकुंटू उंडगा ताजागा मेकर्स ई सिनिमालो मरो कीलक पात्रलो नटिंचिन डिनो मोरिया लुक नु विडुदल चेसारु एजेंट चित्रम डिनो मोरिया द गॉड अंटू अतनी फर्स्ट लुक नु विडुदल चेसारु राज अक्सर जोली मोदलैन चित्राल्लो तन पात्रलकु पेरु पोंदिन बॉलीवुड स्टार डिनो मोरिया ई चित्रंलो आयन ओ पवर्फुल पात्रलो नटिंचिनट्लुगा विडुदलैन फर्स्ट लुक चूस्तुंटेने तेलुस्तुंदी ई फर्स्ट लुक लो चेतिलो मेशिन गन तो डिनो मोरिया कनिपिस्तुन्नारु నటుడు APFDC చైర్మన్ పోసాని కృష్ణ ఆసుపత్రి పాలయ్యారు కొద్ది రోజులుగా దగ్గు జలుబుతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చేరారు పోసానికి కరోనా సోకిందని వైద్యులు తెలిపారు సినిమా షూటింగ్ కోసం పూణే వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు దగ్గు జలుబుతో పాటు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది గతంలో కూడా పోసాని కృష్ణమూర్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి APFDC చైర్మన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తాజాగా వేదికపై నంది అవార్డులపై కామెంట్స్ చేశారు గతంలో ఇచ్చిన నంది అవార్డులను కులాల పేరుతో పంచుకున్నారు అని విమర్శించారు ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇచ్చే ఆలోచనలో ఉంటే ప్రతిభగల వారికి ఇచ్చేలా జాగృతలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే పోసాని చేసిన వ్యాఖ్యలకు ప్రసన్న కుమార్ తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు కౌంటర్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలతో పోటీ పడుతున్న సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది వాల్తేరి వీరే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు తాజాగా మరో సినిమా కమిట్ అయ్యారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో చిరు ఓ సినిమా చేయబోతున్నారా ఇప్పటికే కథ విన్నారా అంటే అవుననే సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి ఇటీవల వశిష్ట చిరంజీవికి ఓ లైన్ చెప్పారట ఆ లైన్ చిరంజీవికి నచ్చడంతో స్క్రిప్ట్ ను తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది బింబిసార చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్నారు వశిష్ట ఆ చిత్రంతో ఒక్కసారిగా అయినా క్రేజ్ పెరిగింది ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అడ్వాన్స్ ఇచ్చాయని టాక్ బింబిసార విజయం సాధించగానే మొదట గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వశిష్టకు అడ్వాన్స్ ఇచ్చారని టాక్ వినిపించింది ఇప్పుడు యూవీ క్రియేషన్స్ కూడా క్యూలో ఉందని తెలిసింది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న కిసీ కా బాయ్ కిసీ కా జాన్ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమాలో సల్మాన్ తో పాటుగా విక్టరీ వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా చేస్తున్న టైంలో సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ప్రేమలో పడిందని ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వచ్చాయి ఆ వార్తలపై రెస్పాండ్ అయ్యింది పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో తను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది పూజా హెగ్డే
సినిమాలో సల్మాన్ లవర్ గా కనిపిస్తా సల్మాన్ ఖాన్ కి నేను పెద్ద అభిమాని కానీ ఆయనతో డేటింగ్ లో లేనని చెప్పింది పూజా హెగ్డే ప్రస్తుతం తాను సోలోగానే ఉన్నానని ఎవరి ప్రేమలో లేనని చెప్పింది బుట్టబొమ్మ తను ప్రస్తుతం తన ఫ్యామిలీ తో హ్యాపీగా ఉన్నానని లవ్ చేసేంత టైం తనకు లేదని చెప్పుకొచ్చింది తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది పూజా హెగ్డే మూవీ ముద్ర ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జేజమ్మ పాత్ర మిస్ చేసుకున్నానని ఫీల్ అవుతున్న నటి అరుంధతి చిత్రంలో హీరోయిన్ గా మొదట తన్నే సంప్రదించారు అంటున్న అలనాటి అందాల తార ప్రేమ రాజమౌళిని మాస్టర్ స్టోరీ టెల్లర్ గా వర్ణించిన బాలీవుడ్ యువ నటి ఆయనతో పని చేయడం అంటే స్కూలుకు వెళ్ళడంతో సమానమని అంటున్న ఆలియా భట్ సమంత పాత్రను తీర్చిదిద్దడంలో తడబడిన గుణశేఖర్ విడుదలైన అన్ని కేంద్రాల్లో నెగటివ్ టాక్ తెచ్చుకున్న శాకుంతలం ఫైటర్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న బాలీవుడ్ నటుడు తేజ్పూర్ ఎయిర్ బేస్ లో శిక్షణ తీసుకుంటున్న హృతిక్ రోషన్ ఏజెంట్ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ విడుదల చేసిన చిత్ర యూనిట్ డినో మోరియా ద గాడ్ క్యాప్షన్ తో విడుదలైన ఫస్ట్ లుక్ మూడోసారి కరోనా సోకి ఆసుపత్రి పాలైన పోసాని కృష్ణ మురళి ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ గా ఇటీవల పదవి బాధ్యతల స్వీకరణ మరో కొత్త సినిమాకు కమిట్ అయిన మెగాస్టార్ బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి కండల వీరుడితో లవ్ ఎఫర్ పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ సల్మాన్ కు పెద్ద అభిమానే తప్ప డేటింగ్ అంతా రూమర్ అన్న పూజ హెగ్డే ఇవి మూవీ ముద్ర అప్డేట్స్ కీప్ వాచింగ్ ముద్ర టీవీ